హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. క్రేవింగ్స్ తగ్గాలంటే ఒక మంచి చిట్కా ఉందండి. క్రేవింగ్స్ వచ్చాయి కదా అని ఏది పడితే అది తింటుంటే మళ్ళీ వెయిట్ లాస్ కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి వెయిట్ గెయిన్కి సపోర్ట్ చేసే ఈ క్రేవింగ్స్నే తగ్గించుకుంటే చాలా మంచిది కదా. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు వ్యాయామం చేస్తున్నారా? అయితే అది ఎంత ఎక్కువగా ఇంకెంత వేగంగా చేస్తే అంత మంచిది. దీనివల్ల ఫ్యాటీ ఫుడ్స్ తినాలన్న క్రేవింగ్ బాగా తగ్గిపోతుంది అంటున్నారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. అంతేకాదు, దానివల్ల మిఠాయిలు, బేకరీ ప్రోడక్ట్స్ వంటి వాటి మీదకు మనసు పోదని, ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ మీదకే మనసు వెళ్తుందని అంటున్నారు. ఇలాంటి వ్యాయామం చేయని వాళ్ళలోనే ఫ్యాటీ ఉత్పత్తుల్ని తినాలన్న కోరిక ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ఎలుకల్లో ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఇందుకోసం కొన్ని ఎలుకల్ని తీసుకుని వాటిని రెండు విభాగాలుగా చేసి 30 రోజుల పాటు వరుసగా పరిశీలించారట. ఒక విభాగంలోని ఎలుకలతో చాలాసేపు ట్రెడ్మిల్ మీద పరుగులు పెట్టించి మరో వర్గం ఎలుకలతో ఏమీ చేయించకుండా వదిలేశారట. అయితే రెండిటికీ కొవ్వు సంబంధిత ఆహారాన్ని అందుబాటులో ఉంచినప్పుడు వ్యాయామం చేసే వాటికన్నా చేయకుండా ఉన్న ఎలుకలే వాటిని ఎక్కువగా తిన్నాయట. దీన్ని బట్టి వ్యాయామం అనేది క్రేవింగ్ను తగ్గించే అద్భుతమైన పిల్ అని అంటున్నారు సదరు పరిశీలకులు.